ఎవరమ్మా? నువ్వు భలే భలే పేర్లు చెబుతావు తల్లి. అసలు నిన్న రోజు పొద్దున ఫోటో ఒకటి నిన్ను చూసుకుంటా, బొద్దాంకని జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నాడా? భలే కామెడీగా అడుగుతాము నువ్వు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే, ఎన్టీ రామారావు తీసుకొస్తే, ఎన్టీ రామారావు కుటుంబ సభ్యుల పరిస్థితిని మీరు చెప్పండి. లోకేష్ చంద్రబాబు సంగతి తీసేసి ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఏమవుతారు చెప్పండి? వాళ్ళని ఎక్కడ కూర్చోబెడతాడు? గ్యాలరీలోనేగా. దత్తపుత్రులను తీసుకొచ్చేమో స్టేజ్ మీద కూర్చోబెడతాడు కదా. 2014 ఎన్నికల ప్రమాణ స్వీకారాన్ని మీరు చూడలా? మేము చూడలా? ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ అభిమానులు చూడలా? గ్యాలరీలో కూర్చున్న ఎవరు? హరికృష్ణ గారు ఎక్కడ కూర్చున్నాడు? ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఎక్కడ కూర్చున్నారు? గ్యాలరీలో అధికారంలోకి రాగానే. పక్కన ఎవరు కూర్చున్నారు? దత్తపుత్రులు, ఈ పనికి మాలిన వాళ్ళందరూ స్టేజ్ మీద. 2024 అధికారంలోకి వస్తే వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు? గ్యాలరీలో కదా. పట్టాభిషేకం ఎవరు జరుగుద్ది? పప్పుగాడికి కదా. పప్పుగాడికి పట్టాభిషేకం జరిగితే వీళ్ళకేం జరుగుద్ది? మెడపట్టి బయటికి గెంతరా? ఎన్టీ రామారావుని గెంటినటువంటి వ్యక్తులండి వీళ్ళు. ఎన్టీ రామారావు కుటుంబం అంతా ఎప్పటికైనా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి థ్రెట్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ భూస్థాపితం చేస్తే ఓ పని అయిపోద్ది, మనకి ఎదురు ఉండదు. ఈ తొప్పాసు గుంటనక్కలు నడిపేయచ్చు పార్టీని. కాదు, తెలుగుదేశం పార్టీకి ఈ గుంటనక్కలను అధికారంలో తీసుకురావడానికి ఎన్టీఆర్ అభిమానులు ఎందుకు సహకరిస్తారనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో సహకరించరు. మంగళగిరిలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 స్థానాల్లో లోకేష్ అనేవాడు ఎక్కడ నిలబడినా కూడా ఎన్టీ రామారావు కుటుంబాన్ని ఆరాధించి అభిమానించేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ గుంటనక్క కొడుకుని నాశనం చేయకపోతే ఈ గుంటనక్క మా వాడిని నాశనం చేద్దని చెప్పి సర్వనాశనం చేస్తారు. ఎక్కడ కూడా గెలవనివ్వరు అతన్నాయి.